తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవమానించడమేనని బీజేపీ నేతలు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అధ్యక్షులు కేంద్ర నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ భీమ్ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్లూరు చంద్రశేఖర్ మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి అంటూ సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ రోజు కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరచడమే దీనికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదని, వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ భీమ్ దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉచ్చోడ అంబేద్కర్ విగ్రహం వద్ద 2 గంటల పాటు భీమ్ దీక్ష నిర్వహిస్తున్నాం. తెలంగాణలో దొరల పాలనకు స్వస్తి పలకాలని చెప్పేసి ఈరోజు నుండి ఉద్యమించడం జరుగుతుంది. కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం, దళితుల పట్ల వివక్ష చూపడం కారణంగానే ఈరోజు ఈ పాలన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ దళిత పాలనకు స్వస్తి పలికి తెలంగాణలో సురాజ్య పాలన రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ ఎలక్షన్లకు ముందు దళిత బంధు అని చెప్పేసి అంతకుముందు 3 ఎకరాల భూమి దళితులకు ఉచితంగా ఇస్తామని, దళితులకు సాగు చేసుకునేందుకు ఎరువులు కానీ యూపీ డిఏపి కానీ యూరియా కానీ ఉచితంగా ఇస్తామని హామీలు ఎన్నో ఇచ్చిండు. ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి దిక్కు లేదు, ఇప్పటి వరకు యూరియా కూడా దిక్కు లేదు. మరి దళిత బంధు ఎక్కడికి వెళ్ళిస్తాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది, నూతన రాజ్యాంగాన్ని రాయాలి. అదంతా తప్పుల తడక జరిగింది. ఈరోజు ప్రపంచమంతా కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ గారిని గౌరవిస్తుంటే, కేసీఆర్ గారు మాత్రం అవమే మాకు నచ్చట్లేదు. మాకు తప్పకుండా రాజ్యాంగమే కావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రపతి రాజ్యాంగం మాకు అక్కర్లేదు, మేము కొత్త రాజ్యాంగాన్ని రాష్ట్రం అని చెప్పడం అనేది జాతిని అవమానించడమే.